గురుర్మూర్తి పూజామూలం గురుపదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుర్కృపా ఓం శ్రీ గురవే నమః పెళ్ళి గురించి పెళ్లి చేశాం. సరే, భర్త ఉద్యోగంలో మెరుగు పెద్దవాడు అవ్వలేదు, ఇబ్బంది ఉంది, ఏదో చిన్న విషయాల్లో అంత తృప్తిగా లేదు. అయినా సరే అతను ఎలాంటి వాడైనా నా భర్త కదా, అయిన సాక్షిగా చేసుకున్నాను. ఇది నా డెస్టినీ, ఇది నా పూర్వ పుణ్యం. ఉన్న దాంట్లో ఏ మంచి గుణాలు ఉన్నాయో అవి నాకు చాలు, అది క్షేమం, దాన్ని క్షేమం అంటారు. అక్కడ దుర్బుద్ధి పుట్టి ఆశ పుట్టి చిచి నా అంత గొప్పదాన్ని ఇక్కడ ఎందుకు పడి ఉండాలి అనుకుంది అనుకోండి, ఇక డెస్టిని గిరగిర తిప్పి 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 ఏ సముద్రం వేళ పారేయవచ్చు. క్షేమంగా సుఖంగా ఉన్న చోటు నుంచి దాన్ని నేను క్షేమభ్రష్డు అంటాను వాడని, అలాగ పడుతున్న వాడు. ఇప్పుడు మన ప్రపంచంలో భారతదేశంలో ఏదో గొప్ప ఆధ్యాత్మిక జీవనం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, సీతారాముడు, ఇవన్నీ కూడా ఎంతో పెద్ద సంస్కృతి. ఇంత సంస్కృతి 15,000 సంవత్సరాల నుంచి ఉన్న మహాభారత పూర్వరంగంలో ఉన్న సంస్కృతి అది చచ్చిపోలేదు, సజీవంగానే ఉంది. కానీ చాలామంది యోగులు, పెద్దలు, లోక పూజలు చాలామంది వెళ్ళిపోయారు, ఎవరు ఉండరు, అది మామూలే అందరూ తెలిసిపోయారు. ఇప్పుడు కనీసం 10 కోట్ల జనా ఆయన్ని అంత్య ప్రాణాలుగా చూసుకునే వాళ్ళు ఉంటారు, 10 కోట్లు జనాభా. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఏదో దేశానికి పెద్ద అరిష్ట కాలంలో ఉంటేనే వెళతారు వాళ్ళు. పోయిన సంవత్సరం చివరి రోజుల్లో ఫిబ్రవరి ఆ ప్రాంతంలో కాబోదు జపాన్ ప్రభుత్వం వచ్చిన చాలా మేజర్ డిజాస్టర్. అలాంటిదే చాలా ఒక 10 కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి అందరినీ మనసులో స్థిరంగా తాను స్థానం సంపాదించుకున్న ఒక వ్యక్తి కూడా అలాంటి వాళ్ళు వెళ్ళిపోతే దేశంలో పెద్ద డిజాస్టరే, సందేహమే లేదు, రెండు డిజాస్టర్సే. అందుకనే సాధారణంగా పోయిన సంవత్సరం లాస్ట్ డేస్, అవి ఈ సంవత్సరం కంటిన్యూ అవుతున్నాయి అని మనం చెప్పాం. ఆ వీవిల్ టెన్షన్ తీసుకుని జనతగా అందరికీ లార్జ్ స్కేల్లో ప్రజలు దుఃఖపడడం అనేది దాని యొక్క స్వభావం. కాబట్టి దేశానికి అరిష్ట కాలం కాబట్టి కానీ ఏంటంటే శ్రీకృష్ణుడు యుగసంధి కాలంలో జీవించి ఉన్నాడు. యుగసంధి కాలం దేశానికి చాలా ఆపత్కాలం అవుతుంది. ఇది కలి ప్రారంభమైంది, సంక్షోభం చాలా ఎక్కువ, అందరూ మునిగిపోయే కాలం అది. దాని కలి పూర్తిగా యుగం ప్రవేశించిన దాని ఎఫెక్ట్స్ ఇంకా రాకుండా ఆపాడు అని పురాణం చెప్తాను. నేను వెళ్ళిపోగానే మళ్ళీ
అదే విధంగా పాదగారికి ఏంటంటే, మన కాశీలో ఉన్నప్పుడు ఎప్పుడు సండేన అయితే కూడా స్ట్రెంత్ వేశారు. అది వెంటనే నాకు సాయంకాలానికి కాశీలోనే చెప్పారు, వాళ్ళు స్ట్రెంత్ వేశారు, యాక్సెప్ట్ అయిందా, బాగా ఉందా, ఇప్పుడు ఎందుకు వేశారు, వారం రోజుల తర్వాత వేస్తే ఇంకా బాగుండి, ఇలాంటివే మాట్లాడతాం కదా, మామూలు ఇన్స్టెంట్ రియాక్షన్. నాకు తెలిసినట్టుగా అది యాక్సెప్ట్ అవ్వలే, అది అవసరం కూడా లేదండి. అవసరం అనుకుని డాక్టర్, మరి డాక్టర్లు బెస్ట్ జడ్జెస్ వాళ్ళే, వాళ్ళు ఏదనుకుంటారో అదే చేయడానికి వీలవుతుంది. కానీ డాక్టర్ ఒపీనియన్ ఇంకొక ఒపీనియన్ ఉండదు కదా. పైగా అక్కడ ఆయనకు ఉన్న డాక్టర్లు అందరూ కూడా బాంబే గుజరాత్ పని చేసిన వాళ్ళు, ఆంధ్రదేశంలో డాక్టర్లు చాలా కొద్దిమంది ఉంటారు అని చెప్పి. ఇది డాక్టర్లు బాధ్యత కాదు, ఎవరు బాధ్యత కాదు, ప్రకృతి. అది ఏం చేయదలుచుకుంటూ అది చేస్తుంది. ఆ ప్రకృతికి వశమయ్యే ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ, ఎవరైనా అంతే. సమాజంతో ఆ ప్రతి కూడా యుగ ధర్మం దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏమిటంటే పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే, కృతిక వెళ్ళిపోయి రోహిణి కూడా వెళ్ళిపోతే కదుకరు వస్తుంది. అది క్రిటికల్ టైం, సుమారు రేపు రాత్రి అది దాటితే మళ్ళీ కొంత అది తాగడమే కష్టం. వీళ్ళు చెప్పే బులెటిన్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఇవన్నీ మెషిన్స్ పెట్టి బ్రీదింగ్ చేయిస్తున్నారు. ఆ సపోర్టింగ్ అంతా మంచిది కాదు. ఇంకేస్ ఆయన వెంటిలేటర్స్ పెడితే ఆ బాధ ఎవరికి తెలియదు. తను మామూలు ఇలా తీసుకుంటున్నాడు, అది బలంతాన్ని అందులో బ్రీదింగ్ చేయిస్తుంది లోపల దాకా. దానికి చాలా డిగ్రీస్ ఉన్నాయి, వాళ్ళకి బాగా తెలుసు అది శ్రమ అనేది ఒక నరకం. అలాగే ఆయన చెప్పడం ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే ఆయన అందులో శరీరంలో ఉన్నారని, క్రిటికల్ టైం ఇది అని మనం అనుకుంటున్నాం. ఇంకొక పాసిబిలిటీ ఉంది, 3 రోజుల నుంచి కాశీ నక్షత్రం అది ఉన్నప్పుడు అసలు మనిషి శరీరంలోంచి వెళ్ళి మనిషి వెళ్ళిపోతాడు. శరీరాన్ని మెకానికల్గా ఫంక్షన్స్ మెయింటైన్ చేస్తారు. అలాంటివి నేను చూశాను కూడా. సిరిది బాబా కూడా సిరిది బాబా సిరిదేకి వెళ్ళిపోయి అది వేరు. ఆయన బాగా ఉన్నాడు, ఆయన జబ్బు కాదు. యోగం చేత బయటకు ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చాడు, అది వేరు. ఆయన కావాలని చేసిన పని అది. అంటే ప్రమాదంలో ఏం లేదు, జబ్బుగా ఉన్నాడని పడుకోబెడితే భజన అది చేశారు. 3 రోజులు పని మీద ఎక్కడికో వెళ్ళొచ్చాను అన్నారు. అది వైష్ణవాద మార్గం పాత్ర ఏదో ప్రక్రియ అది. అయితే మరి సిద్ధిబాబా ఏమో చూపించాయి తత్వం అది కూడా. ఈశ్వరుడు ఉన్నాడు, మనుషులందరూ ఒకటే, కష్టాలు అనుభవిస్తున్నారు, సింపుల్గా లేదు. మన తత్వం జీవక్రియ ఉంది, కర్మఫలం ఉంది, పూర్తిలోకాలు అధోలోకాలు, పూర్వజన్మ ఉత్తర జన్మ ఇవన్నీ లేకుండా ఒకటే ఈశ్వరుడు ఉన్నాడు. కర్మఫలం పాపం చేయొద్దు. మరి ఈ పాపం ఎప్పుడు ఇలాంటివన్నీ ప్రశ్నలు ఆ సిద్ధాంతాల్లో సమాధానాలు లేవు. సమగ్రమైన సంపూర్ణమైనటువంటి తత్వజ్ఞానం మనది. రాయలసీమలో ఒక 300-400 సంవత్సరాల నుంచి వేమన యోగ మార్గం అవుతుంది. వీళ్ళందరూ దాని చెందిన వాళ్ళు. అందులోనూ సూఫీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. ఇక్కడ సూఫీ ఇన్ఫ్లుయెన్స్ కంప్లీట్ కాదు. వేమన యోగ మార్గంలో వేదాంతం లేదు, తత్వజ్ఞానం లేదని కాదు, ఉంది. ప్రధానంగా ప్రాణాన్ని కంట్రోల్ చేయడం అని
కాబట్టి అలాంటి సాధన అందులోకి వెళ్ళలేదు. సుఫీ మార్గం అంటే ఏమిటి? సుఫీ మార్గంలో ఉన్నట్టు ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? పాసిబిలిటీ మా లాంటి వాళ్ళకి తెలిసిన విషయం అది. దానివల్ల ఏమిటి? బాబా నువ్వు జీవితకాలంలో ముస్లిం సెయింట్గా వచ్చావు, నేను అందరూ హిందువులే పూజ చేశారు, హిందువులు పూజ చేస్తే ముస్లింస్ వదిలిపెట్టేశారు. ఒక మొదటి హిందువులు వెళ్ళి పాద నమస్కారం చేశాడనుకోండి, పూలమాలు వేశాడనుకోండి, పూలమాలు వేసుకున్నాడు, దండం పెట్టించుకున్నాడు, బస్, ముస్లింస్ యాక్సెప్ట్ అవుతున్నారు. అందుకని ముస్లింస్ వదిలిపెట్టి సూఫీసెంట్ ఏమో ఉంటాడు, అందరికేదో కొన్ని విషయాలు అందరికీ కనిపించే సత్యాలు ఉన్నాయి. పాపం చేయొద్దు, పుణ్యం చేయదు, ఇవన్నీ మామూలు మాటలు అందరికీ. ఇది కాక పుణ్యం చేయడానికి నీకు అలా అనుకోండి, ఏదో నీకు అవకాశం ఇస్తాడు, దాన్ని వాడుకో, దాన్ని వాడుకోకపోతే నీకు నేను బాగు చేసే శక్తి ఉండట్లేదు. అవన్నీ వింటుంటే అవన్నీ కరెక్ట్ లాగే కనపడతాయి, కానీ దానికి విమర్శిస్తే ఇన్ బిట్వీన్ లైన్స్ అవి ఉపనిషత్తుల్లో వేదాంతం ఎంత డీప్గా వైట్గా వెళ్ళిందో అలా ఉండదు. అంతే దర్శాలు ఒక బేసిక్ లెసన్ అది చాలదు. హిందూ వేదాంతం కదా, అది ఇంకోటి మళ్ళీ వేదాంతం చేసిన తర్వాత వేమన మార్గంలో అచల సిద్ధాంతం అంటారు సార్. అచల సిద్ధాంత యోగులు రాయలసీమ నిండా ఉన్నారు. వేమన తర్వాత సుమారు ఒక డజన్ మంది యోగులు కొండల్లో గుహల్లో అనంతపురం అక్కడే తిరుగుతూ చుట్టుపక్కల కొండల్లో ఉంటాయి. నాకు వన్ ఆఫ్ దెమ్ ఆల్సో అందులో కొంత వాళ్ళతో కొంత రిలేషన్షిప్ అల్టిమేట్ ఎందుకు రావాలి, ఎందుకు ఇన్నాళ్ళు ఉండాలి, పర్పస్ ఏమిటి, బేసిక్ ఒకటే. మత సామరస్యం లేదు మనుషుల్లో. హిందూ మతంలో సిద్ధాంతాలు వైష్ణవం సేవ అంట సిద్ధాంతాల మీద ఎక్కువ ఉన్నాయి. సింపుల్ బేసిక్ హ్యూమన్ వాల్యూస్ చెప్పడం, నీతి చెప్పడం, ఆ నీతిలో జీవించమని చెప్పడం, ఇంతే. ఈ నీతి హిందువుడికి, ముస్లింకి, క్రిస్టియన్కి అందరికీ వర్తిస్తుంది. కాబట్టి నేను అందరికీ అవసరమైన కనిపించే భాష నేను మాట్లాడతాను. నేను హిందువుడిగా పుట్టినప్పటికీ హిందూ మతాచారంలో ప్రత్యేకం హిందూ అంటారే అలా ఏం లేదు. నాకు ఏదో శివలింగాన్ని తీసి ఇవ్వడం ఇవన్నీ చేశారు, కానీ అంటే విభూతి ప్రసాదం ఇచ్చినవన్నీ సాంప్రదాయం, అదే హిందూ సాంప్రదాయం. కానీ నేను ఇందులో పూర్తిగా అబ్జార్బ్ అయిపోయి ఆయన నాట్ ముస్లిం అంటే నాట్ క్రిస్టియన్ అలా అనలేదు. ఆయన హ్యూమన్ బీయింగ్, బార్మింగ్ హిందూ అలాగని చెప్పి హిందూ దేవాలయాలు కట్టించి దానికి పూజ చేయించాలి పరిధిలో గలరు. ప్రాక్టీసింగ్ హిందూ కాదనే చెప్పాలి. ప్రాక్టీసింగ్ హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ వాల్యూస్. అలా అంటే ఏంటంటే క్రిస్టియానిటీలో ఒక సీరియస్ యాటిట్యూడ్ వాళ్ళకి లేదు. చాలామంది చర్చిపోయిన వాళ్ళే ఉంటారు అమెరికాలో, ముఖ్యంగా అమెరికా. అలాగే ఆర్థలాక్స్ క్యాథలిక్స్ ఉన్నారే వాళ్ళు రాదు, ఇటు చూడరు. అక్కడ వాళ్ళ ప్రీస్ట్ కూడా, వాళ్ళ బిషప్స్ కూడా ఇటు చూడరు, వాళ్ళకి యాక్సెప్టబుల్ కాదు. పైగా ఏదైనా మెరుగులు చేస్తే సాటర్న్ అంటారు, సైతాన్ని. అదే మాట ముస్లింస్ అంటారు, పూజలు పొందితే పాపం. అది అది హిందూ ముస్లిం క్రిస్టియన్ సామరస్యం ఎలా సాధిస్తారు? అది సాధ్యమే పని కాదు. మ్యాక్సిమం ఏంటంటే ఇండియాలో పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఒకటే వీలవుతుంది, ఇంకేది కాదు. నేను ఈ మాట 50 ఏళ్ళ క్రితం చెప్తాను. వాళ్ళందరూ ఏకమైపోవడం అలా ఏముండదు. ముస్లిమారు హిందువులు పిలిచారా, వీళ్ళు వాళ్ళతో తిరిగారా, ఏదో ఒక కంపెనీ దగ్గర పనిచేసే వాళ్ళు అయితే దీన్ని పిలిచారు, గిఫ్ట్ ఇస్తారు, అంతకన్నా లేదు. వాళ్ళు రిలీజియస్ ఇచ్చారు. హిందువులను సామరస్యం సమాజ జీవితంలో, సమాజంలో, ఏ రొటీన్ లైఫ్లో హిందూ ముస్లిమ్స్ కలవడం అనేది లేనే లేదు. మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు మన ఇంటికి ఏం చేస్తారా, కలకరిస్తారా? మనంతా ఫంక్షన్ అయితే వాళ్ళని పిలిస్తే కూడా మెకానికల్గా వచ్చిపోవడం. సో వీళ్ళందరినీ అడ్హెసివ్గా అందరినీ కలిపి ఒక అంటించేట అసాధ్యం లేదు. ఇలాంటి వారు ఇంకో 10 మంది భారతదేశంలో ఉంటే కూడా
కాబట్టి ఎవరైనా ఒక పార్షల్ సక్సెస్, హిందూస్ అంత సీరియస్గా రిలీజన్ తీసుకున్నటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు, మా ఆశ్రమాల్లోనూ యూరోపియన్స్ క్రిస్టియన్ క్రిస్టియన్స్ వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకి చాలా సీరియస్ క్రిస్టియన్స్. అలాగే ముస్లింలు రాదు, సీరియస్ క్రిస్టియన్ కాదు ముస్లిం ఎప్పుడు రాదు. సో ఏమిటి అసెస్మెంట్? హిందూస్లో డివోటీస్ మాత్రమే, కొద్దిమంది ఫారినర్స్ క్రిస్టియన్, నాట్ సో సీరియస్ క్రిస్టియన్స్. అక్కడ ఒకవేళ కూడా పుట్టినప్పుడు ఏమో బ్యాప్టైజ్ ఉంది, క్యారేజ్ ఏమో సాలమైజ్ ఉంది, పడుకోబెట్టినప్పుడు ఉంటుంది మూడే అకాడమిక్ చర్చ్ చాలు మోడ్రన్. ఇక్కడన్నా టైం లేదు సరిపోయి, వాళ్ళు ఎవరి దగ్గర వెళ్ళి పోతారు. ఇది సామరస్యం సాధ్యమే కాదు. కాబట్టి ఆయన కేజీలో నేను అనను, ఏది లోపల మనసులో ఉంటుందో అది నెరవేరదు. ఏం నెరవేరిందంటే హిందూ డివోటీలు 2 కోట్ల మంది భక్తి మార్గం అంతవరకే. ఈ విషయం 15 సంవత్సరాలతో ఆయన బాగా తెలుసు. నేను ఈ పని అయ్యప్పని కాదు, లోపల ఉంది పైకి టాపిక్ నేను అందుకోసం వచ్చాను. మీరందరూ కలిగి ఉండండి, హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అంతా ఒకటే అని గట్టిగా చెప్పకుండా కలిపి నా దగ్గరికి వస్తే అందరూ కుటుంబం అయిపోతుంది కదా, అవలేదు అలా. కాబట్టి ఇప్పుడు కాదు 1991-92లో ప్రైవేట్గా దీన్ని మార్పులు ఎవరు చేయలేరు, అయ్యేది అవుతుంది మన పని మనం చేసుకుంటుంది. 9 నాళ్ళు చదువు తర్వాత ఇలాగే ఉంటుంది, ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. సక్సెస్ ఏమిటి ఏం లేదు. అలా చూస్తే నేను 4 టైమ్స్ ఫెయిల్ అయ్యాను పరీక్షలో. అది అయ్యే పని కాదు, మనం అది చేయని పెట్టుకుంటాం. నా విధంగా వెలవడమే ఇది సిద్ధం అంటే ఇది ఎంతది బ్యాటల్పి ప్రిపేర్ టు యూజ్ ఇట్, అది ధర్మం. మరి ఎందుకు నీ లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, శాశ్వతంగా వెళ్ళిపోతుందా, అది ఒక మనస్తత్వం. అయితే రిక్వెస్ట్ టు విత్డ్రా, కీప్ ఆన్ ఫైటింగ్, లూజింగ్ కదా అదొక టైప్. ఆయనకి 15 డిసిల్యూషన్మెంట్ వచ్చింది 15 సంవత్సరాలు అవటం ఏదే పని. డబ్బా లక్ష 1,000 కోట్లు గుమ్మరిస్తున్నారు, అది ఏదో ఏదో వాటర్ కెనాల్స్ కానీ దానికి కాలేజ్ జరిగి హాస్పిటల్కి మీరు లేకపోతే ఏం చేసుకోవాలి, ఇచ్చేస్తారు, అవి నడుస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా 100,000 మంది ఎవరైనా ఫీల్ చేస్తే వాళ్ళ మీద బురద చల్లడమే ఉద్యోగంగా పెట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళకి అది వృత్తి. ఢిల్లీలో చాలా నాన్సెన్స్ న్యూసెన్స్ చేశారు, చాలా నీచమైనటువంటి ప్రచారం చేశారు. అప్పుడు దానివల్ల ఆయనకి ఎఫెక్ట్ కాలేదు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఫారినర్స్. నిజంగా అబద్ధం ఎవరికి తెలుస్తుంది, అయితే స్కాండలైజ్ చేయడమే వాళ్ళ మాత్రం. కీర్తి సహించలేదు ఒకటి, అదేంటంటే ఒకే మార్గంలో 10 మంది మీద గౌరవం పొందేవాడు ఉన్నారే వాళ్ళకి ఇంకొకటి కీర్తి పనికిరాదు. కాబట్టి వాళ్ళలో అలాంటి క్వాలిటీ ఏం లేదు, ఊరికే 100 మందికే దండం పెట్టించుకోవచ్చు బాగానే ఉంది, కానీ లోపల వస్తువు బాగాలేదు. ఇంకొకటి కీర్తిని చూడలేదు వాళ్ళు ఇన్నిచ్చు, అసలు లోపలేమి పరిపక్వత రానటువంటి స్టార్ట్అప్ రిలీజియస్ గార్బులు వేషభాషలు పటాటకం పెద్ద మాటలు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి నన్ను పూజ చేయాలి ఎవరు ఆయన మహన్ ఏమైంది నాకు తెలుసా అండి, మేక్ లైక్ ఆఫ్ అదర్స్. ఆ రోగం ఈ దేశంలోనే చేపలు రిలీజియస్ లీడర్స్తోనే ఉంది, ఆ రోగాన్ని క్యూర్ చేయలేము మనం, ఆ వేషభాషలో ఉన్నవాళ్ళు ఇతరు సామాజిక ప్రజలు భక్తితో దండం పెట్టుకుంటారు. వాళ్ళు ఏంటంటే చిన్న
విషయం చూస్తే ఎంతో పెద్ద మేరకు ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ ఆ వ్యక్తి యొక్క ఇప్పుడు దేశంలో ఉండేటటువంటి అధర్మము అజ్ఞానానికి దీని క్వాంటిటీ ఉందరా, దీని స్ట్రెంగ్త్ ఉందరా, దీని డీప్ రూట్స్ ఉందరా, ఆ వ్యక్తిలో ఉండే స్ట్రెంగ్త్ అంటే అసెస్ చేయలేరు. కాబట్టి అనుకుంటారు ఇదంతా మార్చగలరు, అది అవ్వదు ఆయనకే తెలుసు. కానీ అసలు ఏమి జరగలేదా జీవితంలో, ఎవరు ఏం మార్పు రాలేదు, వచ్చింది వాళ్ళు కొన్ని లక్షల మంది విశ్వాసం అది మతంలో వచ్చారు. అయితే ఏంటంటే అదొక సార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ వితౌట్ రిలీజన్ అలాంటిది మానవ వాల్యూస్ అన్నట్టు. ఆయన లేకపోయినా మీరు పేజీలు చేయకండి, ఇదంతా బిందు పనికి రాదు, గంగా స్నానం చేయకండి, గుడికి పోకండి అని అలా చెప్పాడా? అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. నాకు ఏదైతే ఉన్న వాళ్ళని బెస్ట్ని చేస్తారు అలాంటి వాడు పొరపడిన ఇప్పుడు ఆయన ఏమో అనలే, ఆయన చెప్పిన మార్గం రాదు. అంతే, నాకు ఇంకా కోట్లు ఇవ్వండి ఎవరిని అడగలేదు. ఇక కాబట్టి ఆయన వర్చ్యూస్ అనుకున్నారు, ఒరిజినల్లీ ప్లాన్డ్ అటెంప్టెడ్ సక్సెస్ ఉంది, అది అవ్వదు. అది ఆయన ఫెయిల్యూర్ కాదు, ఆయన బలహీనత కాదు, లోకం అలాగే ఉంటుంది. ఈ అంతని ఏమో మరి ఎంతసేపు ఆయన సగిలారు, ఆయన చాలా కష్టపెడుతున్నారేమో. సర్వైవల్ అనేది ఆ వ్యక్తి యొక్క డెస్టినీలో కూడా ఉంటుంది. డెస్టినీ అంటే ఆ వ్యక్తి డెస్టినీ, ఇవాది ది డెస్టినీ ఆఫ్ ది కంట్రీస్ కల్చరల్ ప్రజెంట్ హిస్టరీ దానికి సంబంధించి ఉంటుంది. కంట్రీస్ పొలిటికల్ హిస్టరీతో సంబంధం ఉండదు, దానికి కంట్రీస్ కల్చరల్ హిస్టరీతో సంబంధం, దాంతో సంబంధం ఉంటుంది. దానికినే ఆయనకి ఆయన డెస్టినీ అనేది ఉంటుంది కదా, మొదలెట్టారా ఎప్పుడు ఆగాలి కదా, ఆ రెండింటికి సంబంధం ఉంటుంది. ఇంకా బాగా అనలైజ్ చేసి చేస్తే అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ గొడవలో వెళ్ళకలేదు. సో ఈజ్ బౌండ్ టు గో, బట్ నా ప్రార్థన ఏంటంటే మై ప్రేయర్ ఫర్ హిమ్ ఈజ్ ఆల్రెడీ కన్వే ఇన్ మై ఓన్ స్మాల్ డే 3 times ఇన్ ది లాస్ట్ 1 week, హీ షుడ్ నాట్ సఫర్ ఇన్ ది బాడీ అండ్ హీ షుడ్ లీవ్ ఇన్ ఏ టైమ్ దట్ హీ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ది స్పాన్స్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ ది బాడీ. సో హీ షుడ్ నాట్ బి ఫోర్స్ టు కంటిన్యూ ఇన్ ది బాడీ బై మెయింటైన్. ఇంకోటి ఐ స్టిల్ డౌట్, వెళ్ళి బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చారా, మళ్ళీ వెళ్ళిపోయారా, ఉన్నారా, ఇవన్నీ కష్టండి. అవన్నీ అక్కడ మొత్తం గవర్నమెంట్ అయితే మేమే ఇంటర్ఫియర్ కాము, ఆయన వాళ్ళ ఏదో పెద్ద ట్రస్ట్ ఉంది, వేల కోట్లు అనే దాంట్లో ఇదాక నోబెల్ ఎసెట్స్ ఉన్నాయి, దాని అపారంగా ఇద్దరు అన్నదమ్ములు తమ్ముడు కొడుకులు ఇద్దరు, ఓ తమ్ముడు ఉండేవాళ్ళు తెలియాలి అని నమ్మకున్నాను. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఎవరిని దగ్గర రానివ్వాలి, వాళ్ళే గట్టిగా కూర్చున్నారు, వాళ్ళ మనసులో 10 మందిని పెట్టుకున్నారు. భక్తులు మీరు భక్తులు మీకు ఎవరు అక్కడ స్థానమే లేదు, పోమంటారు, మీ ఇంటికి పోయి భజన చేసుకోండి, ఆయన చూడడానికి వీల్లేదు, మేము చూపించాం. చూపించడం కూడా అవసరం లేదు, తప్పసరి ముక్కులో చూసు, గుంటూరులో చూసు, ఇక్కడ బస్ స్టాండ్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఆ పిచ్చి ఎక్విప్మెంట్తో ఆయన ఏదో ఆయన అడిగిన బాబా అలా చూడడం బాగుంటుందా, మూర్ఖులు పెద్ద వీళ్ళు ఆయన చూస్తానని అనకూడదు. ఆ పిచ్చి ఎక్విప్మెంట్తో మనిషిని కవరప్ చేసేది ఎందుకు బాగా అనుకుంటాం? ఉన్నాడు మీరు చూశారు, బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చూశారు, వెయిట్ చేయండి, ప్రే చేయండి, అది వెనక తరిపి అల్లరి చేశారు పెద్ద సరేకంటే పోలీసు బందోబస్తు పెట్టారు. వాళ్ళేమో ఇప్పుడు కాదు 6 నెలలు 9 నెలలు 7 ఏడాది ముందు నుంచి తరలిస్తున్నారు, అలా మట్టు బయటకు. ఇదే ఏంటంటే ఈ దేశ ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచంలో అందరికీ చాలా ముఖ్యమైన వస్తువు ఒకటే ఉంది, ధనం. నేను ధనాన్ని పెడితే రాశాను,
ధనం అనేది ధనాన్ని కళ్ళు మూసుకోగానే పైతాలు కట్టి ఆమె వస్తాయి. అంటే బ్యాంక్ సెక్షన్స్ అనేది అంటారు కదా, ధనం అంటే అది జ్ఞాపకం. లేకపోతే ధనం అగ్రధనం వాయుడు సూర్యోధనం ధనం ఇందులో బృహస్పతిలోధనం ధనం వస్తుంది వైద్య చేయటం అది ధనం. నేను మన రాసింది ఆర్టికల్ వాళ్ళు సూర్యుడు అగ్ని వాయువు పూరణుడు వాడు చాలా ధనవంతులు కాదు, వాళ్ళే ధనం అది వేదమైతే ఉద్దేశం. వాళ్ళు సమస్త ప్రాణికోటికి ఉపయోగపడేటువంటి ధనం అది. మనకి ప్రాణం మనకి నీరు గాలి లోకానికి పనికొచ్చే ధనం ఏదవుతుందో అదే శ్రీ మహర్షి. ఇది కూడా ప్రశ్న, ఇంకా లక్షల మంది కోట్ల మంది ప్రే చేస్తున్నారు అండి ఆయన బాగుండాలని, దాని ఎఫెక్ట్ ఉండదండి. అన్యాలు ఆగాలనుకుంటున్నాం అన్నీ చేస్తున్నారు. డెస్టినేషన్ అంటే ఈ దీనివల్ల ఎఫెక్ట్ ఉండదు. ఇంతమంది ఉంటే 1% 5% ఉంటే చాలా ఎక్కువ. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, ఎంతోమంది ఎక్కువ చేశారు, దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ పీపుల్ డాడ్ అండ్ దే గాట్ అఫెక్ట్, బట్ ఈయన ఆయన చేసుకో ఇష్టం లేక చేసుకోవాలి లేకపోతే ఆ సాధ్యం కాదు అయిపోయింది. అదే ప్రకృతి అంటే అదే కదా, జీతం జరిగేదానికి కూడా అదే అవుతుంది. అంతకన్నా కాదు కదా ఎక్కువ సామాన్యమైన యోగి తను తను కాపాడుకోవడానికి కూడా ఒక లిమిట్ చేయాలి. తను బాగా ఉంటే ఇంకొకటి రోగం తగ్గింది అట్లా ఉంటుందండి. తను తను కాపాడుకోవడానికి ముందర ఆ యోగం లేదు, అలాంటిది కాదు. ఇక్కడ నేను ఆ మాట చెప్తాను, మృత్యుని కంట్రోల్ చేసి అవసరమైనప్పుడు బయటికి వెళ్ళాలి అనే యోగమే వేరు. ఆ మార్గంలో లేరు. ఇందాక నేను చెప్పింది ఎదురుగా మన ఇవన్నీ చెప్తాను కదా, ఆయన అట్లాంటి పర్ఫెక్షన్కి వెళ్ళే ఆయనకి అవసరం లేదనుకుంటున్నా. ఆయన వల్ల పెద్ద తేడా రాదు. అదే వీళ్ళందరూ ఎదుర్కొన్నారు కాబట్టి ఇంకో 6 నెలలు ఉంటే ఏం ప్లాన్ చాలా, ఇంకో ఏడాది ఉంటే చాలా. వీళ్ళు ప్రే చేస్తారు, ఆ ప్రేయర్కి ఏమి చాలా మైనర్ డెస్టిని అప్పుడే డిసైడ్ చేశాడు. అప్పుడు ప్రపంచానికి వేల డెస్టిని దాన్ని వెళ్ళిపోవడం ఆ మాట ఎందుకు గుర్తుపెట్టుకోరు వీళ్ళు. ఆయన డెస్టిని అంటే వేల డెస్టిని 10 లక్షల 10 కోట్ల మంది డెస్టిని ఆయన వెళ్ళిపోవడం ఆ మాట అర్థమైంది. చిన్న విషయం సరే, దృక్పథం ఉంటే అక్కడే ఉంటుంది సమాధానం నాకు తెలుసు. అలాంటి ఒక ప్రాఫెట్ లైక్ సెయింట్ హూయోరిటీ ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, మొట్టమొదటి మొదలెట్టింది అది కాలంలో సరిగా మంచి రోజులు కానప్పుడు ఎవరికి మంచి రోజులు కావు, 10 కోట్ల మందికి అర్థమైందా. వీళ్ళని అవతార పురుషుడు వచ్చాడు అందరిని ఉద్ధరించారంటే వెంటేశ్వరి, ఆయన వెళ్ళిపోయినారంటే వెంటేశ్వరి. ఆయన మీద ఆయన జాతకం చూసి నేను ఇంకా అన్న హోమాలు చేయండి నాకు అని అంటాడా, ఆయనకి ఏం పెద్ద ఆశ. సో ఈ ఇన్ని కోట్ల మంది ఆయనకు సంబంధం లేక ఎవ్వరు లేకుండా ఆయన ఒకరు ఒంటరిగా ఉంటే కొన్ని శాంతులు చేస్తే కొంతకాలం బతుకుండేవాడే తెలిసిందా. వచ్చింది కళ్ళు గురించి మాట్లాడుతున్నాను కరెక్ట్ అది. అది పంచాంగంలో గ్రహాలు చెప్పేది ప్రజల డెస్టిని మాట్లాడుతుండే. ప్రజల డెస్టిని ఎలా ఉంది పంచాంగం చెప్తుంది కానీ అంటే సో ఏ గ్రేట్ సో విఆర్ టాకింగ్ విత్ అన్నీ అర్థం చేసుకుంటే కృష్ణుడు నిర్యామం చెందాడు, ఆయన బుద్ధుడు వెళ్ళిపోయాడు, ఓ కాలు పెట్టారు వెళ్ళిపోతున్నావు అను కానీ ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకే ఎంతోమంది నువ్వు ఉండి ఉండంటే నేను ఉండలేను, నా వల్ల కాదు శరీరం శిథిరం అయిపోయింది, నేను నడవలేను కూర్చోలేను కాబట్టి నేను వదిలిపెట్టాల్సిన టైం వచ్చింది అంటాడు బుద్ధుడు. కాబట్టి ఇది ఈ సపోర్ట్ది
పాజిటివ్ అండ్ ఎక్సలెంట్ డెస్టినీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ డెస్టిన్ టు రిసీవ్ ఎ గ్రేట్ మెసేజ్ అండ్ దట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ ది కామన్ మ్యాన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టు ఎన్ ఎండ్ హీ లెఫ్ట్ అలా చెప్పండి యుగాల్లో అనుభవం వచ్చిన ప్రతి ఒక కొత్త కొత్త అనుభవాలు అనాలిసిస్ వస్తుంది. ఇప్పుడు నేను చూసిన అనుభవం నా అనాలిసిస్ నా అనుభవం ఒక 250 సంవత్సరాల పూర్వం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రెస్ అయింది, క్రూయల్టీ ఇంకా పెరిగింది, మ్యాస్ డిస్ట్రక్షన్ పెరిగింది, ఫెయిత్ ఇన్ ది గాడ్ ఫెయిత్ ఇన్ ది రిలీజన్ క్షీణించింది, నాస్తికత్వం వచ్చింది, అలా ఒకరి మీద ఒకరు చంపుకుంటున్నారు. మళ్ళీ రిలీజన్స్ ఉన్నాయి కానీ రిలీజన్స్లో మారత లేవు, రిలీజన్స్లో హ్యూమన్ వాల్యూస్ లేవు. రిలీజన్ ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ అంటే డిసిప్లిన్ అంటే ఒక ఇది మనిషి విడిపోవడం కదే కారణం కాబట్టి అంటే ఇలాగే ఉంది, ఇవాళ ఇలా ఉంది అనుకోకండి. 500 సంవత్సరాలకి పూర్వం ఉంది, 1000 ఏళ్ళకి ఇలా ఉంది. బుద్ధుడి కాలం కూడా బుద్ధుడి కాలం చాలా ఒక స్పిరిచువల్గా ఆయన లేనప్పుడు కూడా ఆయన ఆయన టైంలో మైనస్ బుద్ధ భారతదేశంలో స్పిరిచువాలిటీ ఉంది, మారాలిటీ ఉంది, కామన్ మ్యాన్లో రియల్ బ్రాహ్మణిజం ఉంది, ఒబీడియన్స్ ఉంది, ధర్మం ఉంది, వెల్త్ ఉంది, అందరూ మోక్షం మీద తీవ్రమైన కోరిక ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకనే ఆయన వెంటబడ్డారు. మోక్షం మీద కోరిక లేని వాళ్ళు అయితే ఆయన ఎవరు ఆయనతో ఎవరు మాట్లాడతారు? ఎవరా మోక్షం మీద కోరుకున్న వాళ్ళు? రాజులు, రాణులు, యువరాణులు, యువరాజులు, పెద్ద పెద్ద శౌకార్లు, కోటీశ్వరులు ఆయన వెంటబడ్డారు. నాకు మోక్షం కట్టింది అక్కర్లేదు స్వామి, నేను అనుకుంటాను అంటే ఆ కంట్రీ స్పిరిచువల్ లెవెల్ అంత బాగుంది అప్పుడు. ఈ కంట్రీ వాజ్ అట్ ఇట్స్ పీక్ స్పిరిచువల్ లెవెల్ యాటిట్యూడ్ ప్లెంటీ ఆఫ్ వెల్. ఎక్కడ క్రూరమైన వాడు ఒకడు అంత కూడా ఒకడు ఉంటాడు, వాళ్ళు ఎక్సెప్షన్, సమాజం బాగుంది. సో ఈ ఇలాంటి మెసేజ్ ఇస్తే రిసీవ్ చేసుకోవడం సొంతంగా ఉన్నారు కాబట్టి అని వచ్చారు. అంటే ఏమిటి అర్థం? కంట్రీస్ బెస్ట్ మీరు వెళ్ళిద్దాం, అర్థమైందా? మళ్ళీ ఆ కంక్లూజన్ వస్తుంది, ఆ కంక్లూషన్ కోసం వస్తున్నాను. కంట్రీస్ బెస్ట్ వెళ్ళేది బాబు, మన అవగాహన చూసుకుంటే స్ట్రైట్గా కనబడుతుంది. ఎందుకంటే చాలా ఉత్తముడైన రాజు ఉన్నాడు, ఆ రాజు సడన్గా చనిపోయాడు. చాలా ఉత్తముడు, చాలా బాగా పెద్దలు చేస్తున్నాడు. అది అతని డెస్టినీ అంటారా, దేశ డెస్టినీ అంటారా? అంతే కదా, నేను ఆబ్వియస్గా 2+2 చెప్తున్నాను. కాబట్టి ఆయనకి తెచ్చి ఏంటంటే, ఇది నా పర్సనల్ వ్యూ, ప్రతిదీ ప్రైవేట్ వ్యూ, వాల్ గ్రేట్ రెస్పెక్ట్ పర్సన్. ఈ డిడ్ నాట్ బ్రింగ్ అప్ అస్ క్యాడర్ ఆఫ్ సాధనా యోగీస్. తనతో మొదలైంది, తనతో ఎండ్ అయిపోయేటట్టు అందరికీ మారల్ వాల్యూస్ మాత్రమే చెప్తాం. మీరు సాధన చేయండి, యోగ సాధన చేయండి, ఒక్కరిని కూడా చెప్పారు. అది కమిషన్ అది. అయితే ఏంటంటే ఆయన గురించి, ఆయన నేను యోగ సాధన గురించి ట్రైనింగ్ ఇచ్చి యోగా నా అది నా స్టేటస్ కాదది, నా స్టేజర్ కాదది, నాకు ఏదో ఉన్నది నాకు ఉంది. వాళ్ళకి చెప్పాలంటే ఇంత సబ్జెక్ట్ కాదు. వాళ్ళలో మనుషులందరినీ మనుషులు అన్నారు, అది చాలా పారామీటర్ కాబట్టి కాబట్టి అందుకనే చెప్తున్నాను. దేశానికి అరిష్ట యోగాలు ఉన్నాయి, ప్రపంచానికి అరిష్ట యోగాలు ఉన్నాయి. జపాన్ లాంటి పరిస్థితి అలా జరిగింది, మళ్ళీ అలాంటిది ఇంకా జరిగిపోయిందంటే ఎవరు చేస్తున్నాయి? పంచాంగం ఎవరికి చెప్పేది?
మండే నెక్స్ట్ నేను చాలా పెద్ద ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని ఎక్స్పెండ్ చేయడం అనే పని చేశాను. రోగం తగ్గిపోలేదు, బాధ తగ్గిపోలేదు, అవల కాలేదు. రోగం తగ్గిస్తే మనిషి బతుకుతాడని కదా, రోగం తగ్గదు, చాలకుండా మనిషి అందరూ పెట్ట సుఖమా దుఃఖం అది మంచిదా, వాళ్ళు ఏది చేసి దానికోసం అలాంటి అటెంప్ట్స్ నిజంగా పండుగదానిది చాలా పెద్ద యోగి ఎక్సర్సైజ్ ఇది ఇన్వాల్వ్ అయ్యింది. ఇది పండుగ కాదు, అవునా ఇది యోగి ప్రాగ్రెస్ అట్ నో తీసుకోదు అట్ నాట్ రియల్లీ హెల్ప్ యూ ఎక్స్టెండింగ్ చేశాను. కోటి ఖర్చు పెట్టి సపోర్టింగ్ సిస్టమ్ పెట్టి అలాగా దీన్ని మెడికల్ ఎథిక్స్ మెడికల్ ఎథిక్స్ కూడా లేదు. నేను వెళ్ళిపోతాను నన్ను వదిలిపెట్టండి అంటే కూడా అలాగే లేదు. ఆ మాత్రం తెలివే ఉండదు మనిషికి ఇప్పుడు. అందుకే నేను అనుకున్న మొదట 3 డేస్ 4 డేస్లో మొత్తం మనిషి కొంచెం తెలివి వచ్చింది, మన సంగతి తనకి తెలిసింది. ఆయనకు ఒకసారి యాంకర్ వచ్చింది, ఇంకోసారి దుఃఖం వచ్చింది. అని పోయిన వచ్చింది మీరైతే మాట్లాడేసి యాంగ్ అదే సార్ రెండు నాకు కనపడ్డాయి నా దృష్టిలో నిజం అవసరం నాకు తెలియదు. ఇప్పుడు ఇలాగా యోగులు ఇంకొకళ్ళు తీసుకుంటారు అది ఇదే చెప్తారు అని తీసుకోవడం అంటే ఒక మంచి రోగం తీసుకోవచ్చు, కానీ ఒక యోగి సామాన్యుడు రోగం తీసుకుని తను సాక్రిఫైస్ చేస్తే దానివల్ల లక్షల మంది కోటి మంది నష్టం నడక వంట చూస్తుంటే ఒకటి రోగం తీసుకుంటారు అవుతూనే ఉంది ఇప్పుడు కూడా అక్కడ అవుతుంది. కానీ దానివల్ల ఏం ప్రయోజనం పాజిబిలిటీ ఎందుకనే బెంగాల్లో ఒక యోగి ఉండేవాడు ఆయన శరీరంలోకి బయటకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి 10 రోజుల తర్వాత మళ్ళీ శరీరంలో రావడం వెళ్ళి చాలా మహాయోగి ఇంకా ఒక మాత్రం కలకత్తా నుంచి 100 మైళ్ళు ఉండదు. చాలా మంది ఆయన శిష్యులు దొరకదు లేరు, అది ఎవరో మంచి శిష్యులు ఉన్నారు. దూరంగా ఎవరించే నాకేదో ఉపదేశించండి అంటే అలాంటివి చేసేవాడు కదా, బ్లెస్సింగ్ ఇచ్చేవాడు. చాలా మంది రోగాలు తగ్గేది సంతానికి ఇస్తే ఏదో ప్రసాదం ఇస్తే సంతానం తగ్గేది. ఆయన ఒకరోజు 20 మందిని పిలిచి బాగా శుభ్రంగా ఉన్నాడు, అవాళ్ళ 6 7 రొట్టెలు తిన్నాడు ఏడో రొట్టెలు 96 97 ఏళ్ళు వచ్చాయి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను కానీ నేను ఉండను కాబట్టి ముందర ఆశ్రమం కాస్త ఇటు పెరుగు పెంకు అది వేసేసి పెంకు తెలియదు వెనకాల తెరడు ఉంది. ఆ తెరడు చాలా ఉంది, ఒక 5 7 గజాల స్థలం ఖాళీగా ఉండే కొన్ని అరటి చెట్లు అక్కడ ఒక పాక ఉంది. ఆ పాకలో ఒక ఆవుని కట్టేశారు, రేపు ఆవుని కట్టేశారు కదా ఆవుని తీసేసి దేవుడు దేవుడుకొని ఇచ్చేసాడు. అలాగ ఎల్లుండి సాయంకాలం నేను ఆ పాకలో ప్రవేశం ఇది తడికలు ఉన్నాయి దాని తలుపు వేసేసుకుంటాను, మళ్ళీ తలుపు ఎవరు తీయేస్తాను. మీకు ఒక దుర్వాసన వస్తుంది 6 రోజుల తర్వాత పెట్రోల్ కోసం అంటించేశారు, కర్పూరం అంతా దాని మీద జల్లేసి అంటించేశారు. మళ్ళీ నన్ను చూసే ప్రయత్నం చేద్దాం. ఒక 6 రోజులు భయంకరమైన దుర్వాసన ఉంటుంది. ఆయన ఆజ్ఞ ప్రకారం తగలు పెట్టేశారు, ఇక్కడ కాడిపోయారు. ఆయనకి 6 రోజులు ఉల్లిపోయే శరీరంలో ఉండవలసి వచ్చింది. తీసుకున్న కర్మ అనేకమంది కర్మ తీసుకు
దానికి ఎవడో సఫరవాలి. ఒక అప్పు ఉంది, అందుకనే అడగదాం, మరి మీరన్నీ తీర్చాలి, నేను తీర్చాలి, కుటుంబం అప్పది. కాబట్టి నేను ఇప్పుడు బెంగాలీలో రాష్ట్రం ఇప్పుడు క్రిటికల్ టైం మొదటి రామక్షేత్రం రెండో భాగం వ్యవసాయ ఇప్పుడు మూడో భాగం అయితే వస్తుంది కదా, అది క్రిటికల్ టైం. వాళ్ళు డిక్లేర్ చేయడం ఆ గొడవ అంతా అది వేరు. మొత్తం అక్కడంతా కోఆర్డినేషన్, పబ్లిక్ రిలేషన్స్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది ఆశ్రమ్, హాస్పిటల్లో ఏం జరుగుతుందో చూడడం, రికార్డ్స్ తయారు చేయడం, ఇవంతా చూడడానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం పంపించారు. ఇది ఇంచార్జ్ వెళ్ళే ముందే నేను చెప్తాను, ఇలా ఇలా చెయ్యి, డెస్క్ మీద నాలుగు చేసుకోండి పెట్టుకో, సెమోగ్రాఫర్ని పెట్టుకో, మీరు డిక్టేట్ చేసుకోండి, ఎవరు ఏ మాట్లాడినా మీ దగ్గర ఒక రికార్డింగ్ మిషన్ దగ్గర పెట్టుకో, చేంజ్ చేయాలని చెప్తాను. కోఆర్డినేషన్ పబ్లిక్ కనుక ఎక్కువ అలర్ట్ చేసేటప్పుడు పోలీసు బందోబస్తు చేయొచ్చు. పబ్లిక్ కనుక డిమాండ్ చేస్తాను చేయొద్దు, చూడడం వల్ల గౌరవం పట్టి దుఃఖం వచ్చేసి చూడతారు గౌరవం. వాళ్ళ దర్శనం చెప్పండి, కావాలంటే చూస్తాను కాదు, అజ్ఞానం కాదు, ఇచ్చే భక్తి ఇంతమంది యోగులు అందరు చెప్పి వెళ్ళారు, ఆ దృష్టిలో ఆ మార్గంలో వెళ్ళలేదా అన్నప్పుడే 30 సంవత్సరాల వయసు లోపల ఒక్కడు వెళ్ళిపోయి యోగ సాధన చేసుకుని ఉంటే ప్రాణం మీద కంట్రోల్, అక్కడికప్పుడే సరౌండింగ్ పోయి తవ్వడం సరిపోతుంది. ప్రైవసీ లేదు, ఆ యోగ సాధనలో ఒక గైడ్ కావాలి, లేదు బాగా ఆవహించాడు అన్నారు. అందులో లౌకికమైన లోకంలో సమాజానికి ఏ మాటలు చెప్తారో దాంట్లో పడిపోయినాడు ఆయన. దానికి అంత ఎక్కడ ఉంది, ఇంకా 100 ఏళ్ళు చెప్తే మాత్రం అవసరం కాదు. సృష్టి ఏందో చూశాను, గడితే చెప్పాడు ఆయన తీసుకురా అన్నాడు. యూనివర్సిటీ డిక్లేర్ గురుగారు మిమ్మల్ని తీసుకోమని బాబా గారు ఆదేశం ఇచ్చాను, నాకు చాలా అదృష్టం, ఆయన దర్శనం చేస్తాను, కానీ నాన్న కలవడంలో ఏమి నాకు తెలియదురా. 8 గంటల ప్రిన్సిపాల్ ఈ పెద్ద బిల్డింగ్ ఉంది, నాడు మీద ఉన్నారు. చాలా మంది చూసాం నట్లోకి దిగేస్తుంటారు, చాలామంది దగ్గరికి వచ్చి అంతమంత సైలెంట్గా కలిపి ఫైనల్గా నన్ను మేడమంతి పిలిపించారు. మేడం ఆధారపడే నిమిషాలు నన్ను పట్టుకెళ్ళే పట్టుకుని నించుని ముక్కలు నించునే నేను నించుని పట్టుకుని నడు మీద వేసాను. ఇదే వాళ్ళకి చెప్తాను ఒక విషయం, నేను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ అఫెక్షనేట్, ఆయన అందరి మీద ప్రేమ, అందరి మీద ఒక సింప్లిసిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంది. ఒక గందరగోళమైన థింకింగ్ అది గడుస్తాం, అక్కడంగా మాట్లాడడం అలాంటి ఏమి లేదు, ఒక సింపుల్ సోల్. అది చూసా ఆయన మాటల్లో అందరూ కూడా తలపెద్ద గంభీరమైన విషయాలు చెప్పడం, మరుస్థానంగా ఆన్సర్ అలా ఏమి లేదు, సింపుల్ సోల్, అందరి మీద ఎఫెక్షన్, బంగారు బంగారం నిజంగా ఉంటాయి, ఒట్టి వేషం కాదు. ఈ లక్షల మంది చూసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ప్రేమతో నటలేదు. ఈ యూనివర్సల్ లవ్ ఇది ఒక డివైన్ ఫోర్స్, అది అందరూ ఉండగల ఆయన చెప్పిన వాళ్ళు ఆయన మీద ఏదో దుష్ప్రచారం చేసినాడు ఎవడన్నా వెళ్ళాడు అనుకోండి, బాబా అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారంటే
100,000 బంగారు బాగుండవు అంటారు. అది గొప్ప క్వాలిటీ, అది నాకు తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఉండదు ఆ క్వాలిటీ. ఇదే అహంకారం ఉంటుంది నా నవ్వడానికి పడవి ఏం లేదు. సింపుల్ సార్, ఆ విలేజర్గా చిన్నగా ఏదో భక్తితో మార్గంలో వేదిక ఖర్చుతో జరిగిన మనిషి మీ మెరిట్లోనే అంత పాత్ర. మీది మెయిన్ మెరిట్ యాజ్ ఎ హ్యూమన్, ఎక్సలెంట్ హ్యూమన్. ఇంకేం లేదు, భోజనం గర్వం అదా. సో ఐ యాక్సెప్టెడ్ ఆల్, ఎవరీ యాక్సెప్టెడ్ ద నార్మల్ పీపుల్ అయితే. మరి అట్ నార్మల్ పీపుల్ అయితే వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయాలి? ఎప్పుడైనా వస్తూ ఉంది బంగారు అన్నాను. నాకు ఒక్కసారి కట్టాను, చిన్నప్పుడు యాజమండ్రి బాట వచ్చారు. అది ఏదో 42-43 మధ్య నెట్ల అప్పుడు జనం 5,000 మంది ఉన్నారు. ఆయన ఎవరో కూడా అందరికంటే బాగా తెలుసు. అప్పటికి ఆయన 1970 నుంచి చాలా షాకింగ్ టు వరల్డ్. అదేము ఆ టాపులాంటి రిచ్లీ డిజర్స్ థ్యాంక్యూ ఏం లేదు అమ్మని. అలా ఇప్పుడు మన దగ్గర చాలా మంది ఉన్నారు దేశంలో. వాట్ ఈస్ స్ట్రైట్ అబౌట్ దెమ్? వాట్ ఈస్ నోబుల్ అబౌట్ దెమ్? ఎంత పబ్లిసిటీ, ఎంత డబ్బు, ఏం లేదంట. ఆ కేటగిరీ కానే కాదు, ఇది డిఫరెంట్. పర్హాప్స్ అవుట్ స్టాండింగ్లీ ఆనెస్ట్ సింపుల్ మ్యాన్ ఇప్పుడు భారతదేశంలో ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ ధైర్యం వల్ల కాబట్టి దేశంలో ఉన్నటువంటి బ్యాడ్ ఫోర్సెస్ అలాంటి వాళ్ళనే ఎఫెక్ట్ చేస్తాయి. వాళ్ళు బాగానే ఉంటారు, ఇంకా వాళ్ళు చేసిన పని చాలా ఉంటాయి కదా. ఉత్తాలం స్వామి గారు నేను వెళ్తాను అక్కడికంటే జరిగేదా. వీళ్ళందరూ అక్కడ అనవసరంగా అక్కడ అడ్మినిస్ట్రేషన్ అక్కడ మేనేజ్మెంట్ చాలా కష్టం. సౌకర్యం ఉంటుంది అలాగే చూడడం చేయాలంటే ఉన్నారు. ఇప్పుడే ఏదో సమయంలో నేను వచ్చాను. ఏదో వాళ్ళు ఒక ఆచారం, ఒక పద్ధతి ఉంది. ఏదాది మీరు వెళ్ళరు, మీరు ఆచారాలు ఏం లేవు. కదా ముందా 250 గజాలు దూరంలో అట్టు పెట్టారు. గత మానిటర్ లో చూస్తుంది చూడటానికి ఈ మినిస్టర్స్ ఏమైనా కూడా కలిగేశారు బాబు అంటే బాబా దగ్గరికి వెళ్తారు. ఈ మానిటర్ లో మినిస్టర్ కూడా బాగా గోరూరులో మానిటర్ పెట్టారు. ఈ మానిటర్ సరే కాదు, ఏం కాదు.